मेरा नाम वास्को डी गामा, वास्को डी गामा अल्बर्टो। लोग मुझे बच्चा बोलता है, लेकिन एक दिन बच्चा सबका बाप बनेगा। हाय आकाश, हाउ आर यू? थैंक्स फॉर कमिंग। నేను ఇంట్రో చేస్తున్నాను, ఖాళీ పట్టుకొని వచ్చాను, చాలా థాంక్స్. సరే, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, సేమ్ ఏజ్ కదా, ఇప్పుడు ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోయాం. నువ్వు రొమాంటిక్ ఫిల్మ్ కూడా చేస్తున్నావు, అంత బాగానే ఉంది కదా, అంత పద్ధతిగా జరుగుతుందా, అంత కంట్రోల్లో ఉందా? ఫుల్ కంట్రోల్ సార్. ఈ మదర్ని ఇబ్బంది పెట్టట్లేదు కదా, మర్చిపోతుంది కదా. అమ్మాయి పేరేంటి? కీతిక సార్. హాయ్ సార్, ఐఎమ్ కీతిక ఫ్రమ్ న్యూ ఢిల్లీ. హాయ్ మేడం, ఐఎమ్ ప్రభాస్ ఫ్రమ్ మొగుల్తూర్. Sir, you are not only from Mughalpur, sir, you are a universal star, sir. I mean, thank you so much for today. Bahubali and my family is just crazy that I'm meeting you today, sir. I mean, kya action, sir. Kya expression, sir. I mean, I'm just so happy thank you, here today. Madam, you wouldn't think that I'll have a hospital to talk to you. Hey, I'm not pitcha, okay? I understand Telugu, sagam, sagam. Ilagi, sir. Kunch vaadu vaya, sir. Neend, Akash. Romantic film, excited? Very excited, sir. So I am so excited, I cannot tell you. Can't wait for it to release in the theater. Oh my god, I want to just sit with the audience. CT bajana hai, balle balle chak de fatte, sir. I am so excited, I cannot tell you. In madam, CT antundi full mass adi unda cinema lo? Avun sir, masala film sir. ఏ ఎక్కడికెళ్తే అక్కడికి వస్తావు, రాసుకు పుసుకు తిరిగేస్తుంటావు, కల్లో కూడా వచ్చేస్తావు నీ అయ్యా. What do you want? Very intense love story and chala youthful film sir. రేయిన్ పగలు ఎదురు చూసా ఈ క్షణం కోసం, కోటి దండాలు పెట్టుకున్న ఈ ఘడియ కోసం. డార్లింగ్, ఇప్పుడు రొమాంటిక్ షూటింగ్ ఎక్కడ జరిగింది? గోవా డార్లింగ్. మొత్తం సినిమా అంతా గోవనే? యా, ఆల్మోస్ట్ ఇంకా అక్కడే. అబ్బో, మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సో షూటింగ్ అవ్వడం తర్వాత అలసిపోయి ఎప్పుడన్నా గోవే కాబట్టి అలా పార్టీలు గీటీలు వెళ్తూ ఉంటారు కదా? లేదు సార్, ఏం చేస్తాం సార్, పొద్దున్నంత షూటింగ్ మళ్ళీ అలసిపోయి పడుకుంటాం. అంతే, అంటే ఇప్పుడు షూటింగ్ తర్వాత ఇప్పుడు బయటికి వెళ్ళడం, పార్టీలు లేదు, షాకులకి వెళ్ళడం అసలు అలాంటివి లేవు? లేదు. ఆర్ యూ షూర్? Sure. What darling, after shooting and all, no parties, nothing? Not at all sir, shooting, sleeping, no party sir, nothing. Chala manchulla kanipistunnaru. Darling, nee favorite food enti? Sir, I love non-veg. Anything non-veg will do, chicken, mutton, squids, prawns, fish, anything. I same just love non-veg. Mano ante. Nunu bangaram? Italian darling. చైనీస్, ఇండియను, అన్నీ నడుస్తాయి. ఓకే, గోవా నాకు ఎందుకు ఇష్టం అంటే మనం ఫుడ్ లవర్ కదా, చాలా జాయింట్స్ ఉంటాయి. నీ ఫేవరెట్ జాయింట్ ఏంటి? సో ఐ లవ్ థలాసా అండ్ లేజీ గూస్ ఇస్ సో గుడ్, కలమారి ఇస్ గ్రేట్, ఇట్స్ రియల్లీ నైస్. నువ్వు బంగారు? నువ్వు టీటోస్ డాలి, బూమ్రాస్, ఫ్యాట్ ఫిష్, తాజ్ లో తయారీ ఉండాలి. ఆయన గోవాలో తిరగాలి డార్లింగ్, చాలా ఉంటాయి అసలు. పాపం మేడం కి సార్ కి తిరగడానికి టైం సరిపోలేదేమో, షూటింగ్ కదా డార్లింగ్. తేడా కొట్టేసి ఉంది, రాంగ్ రూట్కి వెళ్ళిపోయింది అలా కాదు. ఇంత అడిగితే షూటింగ్ తప్ప మాకు ఏమీ తెలియదు, డ్రామాలు దొబ్బ. ఇప్పుడు చూస్తే మీరు గోవాలో తిరగని ప్లేస్ లేదు, పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? గోవాలో ఉంటూ ఓ పక్క లవ్ స్టోరీ చేస్తూ అందులో రొమాంటిక్ టైటిల్ పెట్టి నువ్వే అన్నావు కదా ఇంటెన్స్ అని. మీరేవి ఎక్కడ ఏ రెస్టారెంట్కి వెళ్ళదండి? నేను నమ్మాలి. అయ్యో లేట్ డార్లింగ్, నేను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నా, మేము తిరగలేదు. మరి నేను తిరిగానా? ఒరే, సినిమా రిలీజ్ అవ్వక ముందే మీరు ఇన్ని డ్రామాలు ఆడుతుంటే సినిమా రేపు సూపర్ హిట్ అయ్యాక మీరు ఎన్న అబద్ధాలు ఆడతారు? డార్లింగ్ డార్లింగ్ అలా కాదు డార్లింగ్, అది పోన్లే, వదిలే మీ సిగరెట్ లాగెందుకు. సినిమా ఎలా వచ్చింది చెప్పు డార్లింగ్. ఫ్యామిలీస్ని, ఫ్రెండ్స్ని పిలిపించి ఇప్పటికి ఓ పాతి షో లేసాం, సూపర్ హిట్ టాక్. తూ సఫల్ మేరా, హాన్ తూ హీ మేరీ మంజిల్, తేరే బినా గుజారా హై దిల్ హై ముష్కిల్. గుడ్, వి ఆర్ వెరీ హ్యాపీ, వెరీ కాన్ఫిడెంట్. మా డైరెక్టర్ గారికి మంచి పేరు వస్తుంది. మీ డైరెక్టర్ గురించి చెప్పు ఒకసారి. అనిల్ పడూరి, ఆయన ఫస్ట్ టైం డైరెక్షన్.
డాడీ ఫ్రెండ్, ఇంతకు ముందు ఆయన విఎఫ్ఎక్స్ డైరెక్టర్. కానీ మీ సినిమా చూస్తే డెలింగ్, ఫస్ట్ టైం డైరెక్షన్ అనిపిస్తుంది. చాలా కమెంట్స్ చేశారు. వెరీ గుడ్. యూ టెల్ మీ అబౌట్ యువర్ డైరెక్టర్. సో మై డైరెక్టర్ అనిల్ పదూరి సార్ ఇస్ సచ్ అ కూల్ గాయ్. ఇట్ ఈస్ సో ఈజీ టు వర్క్ విత్ హిమ్. హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంట్స్ అండ్ హీ విల్ షూట్ ఆల్సో ద సేమ్, హీ విల్ షో ద సేమ్. చాలా క్లియర్. ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ సర్. హీ ఈస్ మై ఫస్ట్ డైరెక్టర్ అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్. ఫస్ట్ డైరెక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. డార్లింగ్ ఇంత ట్రైలర్ చూపించారు, దాంట్లో రమ్య గారు ఉన్నారు. రమ్య గారు నేను చేసే కదా బాహుబలి శివగామనే తెలుసు. దీంట్లో మళ్ళీ పోలీస్ డ్రెస్ వేసుకున్నారు. ఫస్ట్ టైం అనుకుంటా ఆవిడ ఇప్పుడు పోలీస్ డ్రెస్ ముందు నాకైతే గుర్తులేదు. ఎన్నాళ్ళ నుంచి ఈ అఫైర్? డార్లింగ్ రమ్యకృష్ణ గారి క్యారెక్టర్, రమ్య గోవర్కర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అబ్బు వినడానికే చాలా పవర్ఫుల్ ఉంది. నా పేరు రమ్య గోవర్కర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. నీకేమైనా గుర్తున్నాయా ఆవిడ డైలాగులు? సరదాగా ఆవిడ డైలాగులా ఒకటి ఉంది డార్లింగ్, నేను డ్యూటీలో చేరినప్పటి నుంచి ఇప్పటిదాకా 482 బుల్లెట్స్ సిర్ఫ్ బాడీపై మారా. అందులో రెండు బుల్లెట్లు పోలీసు వాళ్ళని కలిసి లైక్ చాదీపే వారి పిచ్చివాడేపై. ఏమనుకుంటున్నారా పోలీస్ అంటే? ఆవిడ చాలా బాగుంది. ఆవిడ ఎక్స్ట్రాఆర్డినరీ. హౌ ఈస్ వర్కింగ్ విత్ రమ్య గారు? ఆవిడ చూసి చాలా నేర్చుకుంటుంది. ఏం నేర్చుకున్నారు? టేక్ ముందు అలా ఉన్న యాక్షన్ చెప్పగానే కుమ్మేళన సంగతి మాత్రం నేర్చుకుండాలి. మన కెరియర్ యాక్షన్ కట్టు మధ్యలో ఉందని నాకు అర్థమైంది. అది అర్థమైతే బంగారం నువ్వు బాగుపడేట్టే. సీనియర్స్తో మనం వర్క్ చేసే అవకాశం వచ్చినప్పుడు అలాగే చాలా నేర్చుకోవచ్చు. రాజమౌళి గారు బాహుబలి అప్పుడు ఫస్ట్ టైం నేను రమ్య గారితో చేస్తున్నాను. సో శివగామిని క్యారెక్టర్ అందరూ తెలిసిందే. సో నన్ను రానాన్ని పిలిచి చూడు రమ్య గారు ఎలా చేస్తున్నారో మీరు చూడండి అని చెప్పి చూపించారు. సో ఒక షార్ట్లో ఆవిడ చూపించారు డిఫరెన్స్. క్లోజ్ అంటే ఇలా చూసి ఇలా అవుతాం కదా, ఆవిడ ఇలా ఆగి చిన్న మూమెంట్ ఇస్తారు ఏంటో ఐ డోంట్ నో వాట్. సో దే లైక్ మనకి దే లైక్ అన్ని సంవత్సరాలు ఉన్నారంటే దే విల్ బికమ్ మాస్టర్స్ ఇన్ సంథింగ్. డెలింగ్ ఎట్ వాట్ ఏజ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ యాక్ట్రెస్? సో సిన్స్ చైల్డ్హుడ్ ఇట్స్ బిన్ సచ్ అ డ్రీమ్. ఆల్ ద డాన్సింగ్ అండ్ ద సినిమా అండ్ యు నో జస్ట్ దట్ లైఫ్, ఇట్స్ బిన్ ఐ థింక్ సిన్స్ మై ఫిఫ్త్ గ్రేడ్ ఆల్మోస్ట్. I've just really, really dreamt of this and you know it's... And she's a very good singer. Can you sing for us? Sir, I'm shy. Onne kada naavale kada kavasam padu. Sir, I'm a bathroom singer, sir. Ide nee bathroom anukoni paade. Me evaru lemu. Darling kuda ledu. Ee darling meer unnara? Aa pilla bathroom nenu enduku untanra? Nenu kuda lenu. Gajala, nu paade. Naavale kada. నువ్వు దూరం అవ్వకే ఊపిరాగిపోది నా వల్ల కాదే, నువ్వు దూరం అవ్వకే గుండె ఆగిపోది నా వల్ల కాదే, నువ్వు లేకపోతే బ్రతకలేనులే, నిన్నే నా మనసుతో ఇప్పుడే చూసాను అప్పుడే నీ మనసుతో ముడివేసుకున్నానే, నువ్వు లేకపోతే బ్రతకలేనులే, మనసుతో ఎప్పుడైతే చూసాను అప్పుడే నీ మనసుతో ముడివేసుకున్నానే, నుంచి నీరులాగా కాళ్ళ కింద భూమి జారిన నా వల్ల కాదే, నా వల్ల కాదే, నా వల్ల కాదే. వెరీ గుడ్, రియల్లీ గుడ్. ద యాక్ట్రెస్కి వాయిస్ అనేది లైక్ బోల్ బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్స్లో అందరూ ఉండేది, లైక్ ఇన్ తెలుగు ఫిల్మ్స్ ఆర్ ఐ డోంట్ నో ఇన్ వాట్ ఎవర్ ఆల్ లాంగ్వేజెస్, అప్పుడు యాక్ట్రెస్ అందరూ దే యూస్ టు సింగ్ సాంగ్స్. ఓకే, నౌ డేస్ ఇట్స్ లైక్ వెరీ ఫ్యూ పీపుల్ లైక్ యూ కెన్ సింగ్. డలింగ నీకు ఎలాంటి రోల్స్ చేయాలని ఉంది నెక్స్ట్?
డార్లింగ్ నాకు మీ బుజ్జిగాడి సినిమా పిచ్చి డార్లింగ్. ఎందుకు నువ్వు చిన్నప్పుడు యాక్టింగ్ చేసావా? అలాగంటే అంటే మీ యాటిట్యూడ్ కానీ మీ క్యారెక్టరేషన్ కానీ నాకు అసలు చాలా ఇష్టం. ఎన్నిసార్లు చూసినా కూడా తెలియదు. ఎన్నిసార్లు చూసావా? సరే ఒక డైలాగ్ చెప్పు. డార్లింగ్ మీ ముందు కూర్చొని మీ డైలాగ్ మిమ్మల్ని చూసి చెప్పడం ఓవర్ యాక్షన్ అయిపోద్ది. డార్లింగ్ నేను అడుగుతాను చెప్పు. వద్దు డార్లింగ్. రే నేను అడుగుతున్నాను చెప్పరా? టిప్పల్లో రేలు స్కూటర్ గుద్దే తెలవడం తెలుసా? అలా ఉంటాను నేను గుద్దితే. ఓకే ఓకే చాలా చిన్నదైపోయింది. పెద్ద డైలాగ్ చెప్పు. ఒరే వాల్వో బస్ రన్నింగ్లో ఉండగా నువ్వు అద్దాలు బద్దలు కొట్టేసుకొని బయటికి వెళ్ళిపోతాను ఇప్పుడు అనుకున్నావారా? I don't understand what that means, but sounds fab, sir. One small request, sir. Whenever you find time, please watch our film. Definitely. Magaram man puri gar andaru plan cheyandi. Okse man time chusukoni andaru kalisi cinema chuddam. Vayo! Monica! Ichchang dali. Darling, meeku vishayam cheppali. Meeru ila మీ బిజీ స్కెడ్యూల్లో మా టైలర్ లాంచ్ చేసి అదే కాకుండా మీరు మా ఇద్దరిని ఇంటర్వ్యూ చేసి క్వశ్చన్స్ అడిగి రియలీ డైలింగ్ నా లైఫ్లోనేది నేను మర్చిపోలే మూమెంట్. అండ్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి నన్ను ప్రతి విషయంలో మీరు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ మీ లవ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఐ లవ్ యువర్ మదర్. థ్యాంక్ యూ మదర్ గురించి చెప్తా. ఎందుకు మీ మదర్ అంటే ఇష్టం అంటే ఫస్ట్ టైం నేను ఒక లేడీని కలిసాను. మీ మదర్లో ఎప్పుడు ఎవరిని కలలే. సో ఏమైందంటే బుజ్జిగడ షూటింగ్ లావణ్య గారు పూరి గారు వైఫ్ అని అప్పుడే ఫస్ట్ టైం కలిసా లంచ్ టైంలో. కలిస్తే లావణ్య గారు కూర్చున్నారు, పక్కనే ఒక లేడీ కూర్చున్నారు. పూరి గారు మేమందరం కలిసి లంచ్ చేస్తాం నాకు గుర్తులేదు సరిగా. సో కొంచెంసేపు లంచ్ చేసాం అందరం. లంచ్ చేసిన తర్వాత లావణ్య గారు పక్కన ఎవరండి అన్నాడు. మా ఇంట్లో పని ఆవిడన్నారు. నేను అసలు నా లైఫ్లో ఒక లేడీ వాళ్ళ ఇంట్లో పని మనిషిని పక్కన కూర్చోబెట్టి భోజనంలో తింటుందన్నది నేను ఎప్పుడు చూడలేదు. మీ మదర్ మామూలు వాడు కాదు. చాలా గ్రేట్. ఎంత మీ మంచితనం వాళ్ళు అందరు స్ప్రెడ్ అవుతుంటుంది. సో ఐ రియలీ లవ్ యూ మదర్. అండ్ చిన్నప్పటి నుంచి మనం బుజ్జిగాడు ఎలాగా కలిసి పూరి గారు ఉన్నది ఎలా కలిసినాం. సో దిస్ దట్స్ వై ఐ రియలీ వాంట్ దిస్ ఫిల్మ్ టు బి బిగ్. లే పరిగెట్టో, పుట్టింది పడుకోవడం కాదు బే, పోయాక పడుకోరా. ఎవడడిగండి నిన్ను? ఎవడు అడిగండి నేను? థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. రియలీ థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యాన్స్లో ఇంతమంది మా సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఫుల్ హౌస్ఫుల్. మన సినిమా బాగుంటే అందరు ఫ్యాన్స్ వస్తారు. ఎలాగా నా మనకున్న రిలేషన్కి మా ఫ్యాన్స్ ఎలాగో మా డార్లింగ్స్ ఎలాగో హెల్ప్ చేస్తారు. సో పెద్ద సక్సెస్ అయ్యాక గోవా షాఫ్ట్ మమ్మల్ని కూడా తీసుకెళ్ళి పార్టీ ఇస్తారు.